దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో మధ్యతరగతి ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఢిల్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ హంబుల్ బాంటర్స్ హంబుల్ వన్ ఎస్యూవీ లాంచ్ చేసింది. ఈ కారు పైకప్పుపై ఉన్న సోలార్ ప్లేట్ల సాయంతో కార్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సోలార్ రూఫ్తో పాటు ఇతర పరికరాల సహాయంతో ఈ ఎస్యూవీ బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేసుకుంటుంది. ఆప్టేరా పారాడైమ్ అనే కారును ప్రవేశపెట్టింది ఆప్టేరా మోటార్స్. ఈ కారును ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సౌర ఎలక్ట్రిక్ కారు. అంటే ఈ కారు బ్యాటరీ ప్రత్యక్ష సూర్యకాంతితో ఛార్జ్ చేయబడుతోంది. ఈ కారు కేవలం 3.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆప్టేరా ఇటీవలే తన సోలార్ ఎలక్ట్రిక్ కారు కోసం ప్రియాడర్ అమ్మకాలను ప్రారంభించిన 24 గంటల్లోనే అన్ని కార్లు అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 134 నుండి 201 VHP వరకు వివిధ మోడళ్లలో శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇక ఈ కారు గరిష్ట వేగం గంటకు 177 కిలోమీటర్లు కావడం మరో ప్రత్యేకత. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.